मन रोजना क्रिस्मस कार्यक्रम रागूड़ पेदपेट एपीटी यूथ वार निर्वहिस्त यूथ क्रिस्मस कार्यक्रम की मम्मी प्रेमपूर्वक आह्वाच मुझे एपीटी यूथ सभ्युक प्रत्येक कृतज्ञ अदे विधा मरी सभाध्यक्ष पूज्यु आंध्ररत्न रेवरेंड मरी जोसेफ राज गारी मरी मुख्य प्रसंगि चागंडी सिलुवगंडी गारी प्रत्येक वंदना अदे विधा कार्यक्रम की मुख्य अतिथु मरी पेद्दलु एमडी मस्तान वली गारी अदे विधा मोट्टमोदटि आगुवि नगर पंचायती चैर्मन ऐन जामी हैमावती गारी अदे विधा वैस चैर्मन ऐसी वंगा ज्योत्सना देवी गारी उपाल पंडु गारी अदे विधा कौनसीलर ऐन मनगर कट्टा रवींद्रनाथ गारी गेदुल अप्पाराव गारी अदे विधा वेद अलंकरी दैवजन मरी स्थाक पेर पेरना धन्यवाद गत कोई संवसरा एबीटी यूथ वो नेमपूर्वक कार्यक्रम आह्वाची मी ओक प्रेम रागा चूपू एपीटी यूथ वारी मुख्य राहुल अदे विधा आनंद प्रभुदास राजेश मरी मिगन वारूड पेर पेर वारी कृतज्ञ मरी दैवजन मन की चागंड सिलुगंड गारु हैंदवत्वंलोनी संस्कृत पदाल सम्मेलनंतो वारु चेसिन प्रसंगं चाला चाला बागुंदी मरी ई रोजुन मंची मंची वाक्यालनु मनंदरू चेप्पिनंदुकु वारिकि प्रत्येक धन्यवादालु मी तरपुन तेलियजेस्तुन्ना मरी प्रति संवत्सरं कूडा मी मुंदुकु वच्चि मरी ఒక సోషల్ మీడియా ఇవ్వటం నాకు పరిపాటిగా ఉంది మరి ఈ రోజున దైవజనులందరూ కూడా మరి జీసస్ క్రైస్ట్ యొక్క ప్రవచనాల గురించి వారి యొక్క ఆధ్యాత్మిక జీవనం గురించి మరి అందరూ కూడా చెప్తూ ఉంటారు ఈ క్రిస్మస్ నెలలో ఒకటే మనం క్రైస్తవ్యంలో ఉన్నామంటే ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఉన్నామంటే ఆ జీసస్ క్రైస్ట్ మనకు చూపిన మరి ఆ మార్గాన్ని మనమందరం కూడా ఫాలో అవుతున్నామా లేదా నెలలో ఒకటే మనం క్రైస్తవ్యంలో ఉన్నామంటే ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఉన్నామంటే ఆ జీసస్ క్రైస్ట్ మనకు చూపిన మరి ఆ మార్గాన్ని మనమందరం కూడా ఫాలో అవుతున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఎప్పుడూ కూడా క్రైస్తవ్యం అంటే ఒక మతం కాదు ఒక జీవన మార్గం అని కూడా నేను ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటా నేను ఒక జీసస్ క్రైస్ట్ బిలీవర్ గా కాకుండా ఒక జీసస్ క్రైస్ట్ ఫాలోవర్ గా నేను ఎప్పుడూ కూడా ఈ సమాజంలో ముందుకు వెళ్ళే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను తీసుకుని వెళ్తా ఎందుకంటే ఈ లోకరక్షకుడు ఈ ప్రపంచం యావత్ ప్రపంచం కూడా కొని అనబడుతుంది జీసస్ క్రైస్ట్ అనే ఒక వ్యక్తి ఈ రోజున దేవుడిగా మనమందరం కూడా ఎందుకు పూజించుకుంటున్నాం వారు ప్రపంచంలోకి దేవుని కుమారుడిగా మన మధ్యలోకి వచ్చి సాధారణ మానవ జీవితాన్ని గడిపి ఈ రోజున మనుషులకు ప్రేమను శాంతిని కరుణను అనురాగాలను ప్రసాదించి వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి జీసస్ క్రైస్ట్ అని మనమందరం కూడా తెలియవలసిన పరిస్థితి ఉంది ఈ రోజున అటువంటి జీసస్ క్రైస్ట్ మార్గంలో మనమందరం నడుస్తున్నాం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సమాజం పట్ల సాటి మనుషుల పట్ల ప్రేమను రాగులతో ముందుకెళ్తున్నాం అటువంటి వ్యక్తి ఇటువంటి బోధన చేయకపోతే మనమందరం కూడా యుద్ధాలతో కొట్టుమిట్టాడుతూ ప్రతి ఒక్కరు కూడా కక్షలు పగలు ఇటువంటి సమాజంలో మనం బతకవలసిన పరిస్థితి ఉంటుంది అటువంటి జీసస్ క్రైస్ట్ మార్గాన్ని మనం అనుసరిస్తూనే సమాజం పట్ల కొంచెం సామాజిక శుభ్రత కూడా కలిగి ఈ రోజున యువతరం ముందుండి మరి భవిష్యత్తులో మనమందరం కూడా సహోదర ప్రేమతో మరి పరమత సహనాన్ని పాటిస్తూ అందరం ఒకే ఒక భావం భారతీయ భావం అనే ఒక మరి ఐకమత్యంతో ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా యువకులను ఉద్దేశించి మాట్లాడుతున్నా ఈ సందర్భంగా మీకు ఒక చిన్న
విషయం చెప్పదలిచాను. ఎందుకంటే ఈ రోజున మనందరం కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, దైవజన చెప్పే మాటలు వింటాం, ఎంతో భక్తిగా దేవుడంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఆదరణ చేస్తారు. నేను దేవుడి యొక్క భక్తుడిగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడతారు. మరి అటువంటి ఒక గొప్ప భక్తుడు ఒక రోజున ఒక ప్రాంతంలో దేవుడి మీద అత్యంత నమ్మకం, దేవుడు ఏదొచ్చినా సరే నన్ను దేవుడు చూసుకుంటాడు, ఎవరు సహాయం అవసరంలా, ఎవరితో పని లేదు అని ఒక దేవుని యందు భక్తి కలిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక రోజు ఆయనకు ఒక సంఘటన ఎదురైంది. ఆ వ్యక్తి ఉన్న గ్రామం వరదలతో మరి ఒకరు కూడా చాలా సంతోషపడతారు. మరి అటువంటి ఒక గొప్ప భక్తుడు ఒక రోజున ఒక ప్రాంతంలో దేవుడి మీద అత్యంత నమ్మకం, దేవుడు ఏదొచ్చినా సరే నన్ను దేవుడు చూసుకుంటాడు, ఎవరు సహాయం అవసరంలా, ఎవరితో పని లేదు అని ఒక దేవుని యందు భక్తి కలిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక రోజు ఆయనకు ఒక సంఘటన ఎదురైంది. ఆ వ్యక్తి ఉన్న గ్రామం వరదలతో మరి మునిగిపోయి ఆ పక్కన ఉన్న డ్యాం పగిలిపోయి వరదలొచ్చి ఆ ఊరంతా కూడా మునిగిపోతుంటే జనమందరూ కూడా సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు ఈ వ్యక్తి నాకేం పర్వాలన్నా దేవుడు చూసుకుంటాడు అనే ఒక ధైర్యంతో ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఇంటి వద్దనే ఉన్నాడు. ఎవరు వచ్చినా సరే నా దేవుడు వస్తాడు నన్ను కాపాడుతాడని చెప్పేసి అక్కడ ఒక మూర్ఖత్వం ఉంది, అక్కడ ఉండిపోయాడు. మరి రాహుల్ లాంటి ఒక వ్యక్తి వచ్చి ఏమండి ఇది వరదొస్తుంది, వరదొస్తే మనం కొట్టుకెళ్ళిపోతాం, అందరం కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి చెప్పినా సరే ఏం పర్వాలా నాకు జీసస్ క్రైస్ట్ ఆయన ఉన్నాడు నన్ను వచ్చి కాపాడతాడని చెప్పేసి ధైర్యంగా అక్కడ కూర్చున్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు, మరి ప్రాంతాలంతా ఖాళీ చేసి అందరూ కూడా సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపోతున్నారు. అయినప్పుడు కూడా ఆయన దేవుడి యందు ఎంతో నమ్ముకుంది అక్కడే ఉన్నాడు. అదేవిధంగా కొంతమంది పడవల మీద వచ్చి ఎవరన్నా ఆపదలు ఉంటే రక్షిద్దామని చెప్పేసి మన ఏబీటీ యూత్ వారు ఒక సహాయ కార్యక్రమం పడవ మీద వెళ్ళి కాపాడదామని వెళ్తే అప్పుడు కూడా అక్కడే కూర్చుని ఉన్నాడు ఆయన ఆయన ఇంటి మీద. నన్ను దేవుడు వచ్చి కాపాడతాడు, మీరు ఎవరు నన్ను కాపాడవసరం లేదని చెప్పేసి అది కూడా తిరస్కరించేస్తే ఎంత చెప్పినా సరే ఏం లేదైనా వీళ్ళు ఇంకా ఇతను మాట ఉందని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి వెళ్ళిపోయారు. అదేవిధంగా ప్రభుత్వం వారు సహాయక చర్యల్లో హెలికాప్టర్ను పంపించారు, ఎవరైనా సరే ఉన్నారేమో వాళ్ళందరూ కాపాడండి అని చెప్పి ఇతను అప్పుడు ఇంటి మీద కూర్చుని ఉన్నాడు. దేవుడు వస్తాడు నన్ను కాపాడతాడు అంటాడు. వాళ్ళు ఎంత చెప్పినా సరే అనుకోకుండా దేవుడు వస్తాడు నన్ను కాపాడతాడని అక్కడే ఉన్నాడు. ప్రవాహం పెరిగింది, వరదలో కొట్టుకుపోయాడు, అతను చనిపోయాడు. దేవుడి మీద దేవుడు ఎందుకు భయభక్తులు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి, నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా? స్వర్గానికి వెళ్తారు. దేవుడి దగ్గర కూర్చున్నారు. ప్రభువా ఏంటి నేను ఎంత నమ్ముకున్నాను, నువ్వంటే ఎంతో ప్రేమ కరుణ, ఎంతో భయభక్తులతో నిన్ను ఆరాధించేనే నన్ను ఎందుకు కాపాడలేకపోయావు అన్నాడు. నువ్వెందుకు రాలేదు నన్ను కాపాడుతావని అడిగాడు దేవుణ్ణి. దేవుడు అప్పుడే చెప్పాడు నిన్ను కాపాడుతాక నేను వచ్చాను, నువ్వు నన్ను గుర్తించలేదు. మొదటగా రాహుల రూపంలో వచ్చి నిన్ను కాపాడదామని అతని మనసులో ఒక ఆలోచన తీసుకొచ్చాను, అయినా నువ్వు కదలలేదు. అదేవిధంగా ఏబీటీ యూత్ వారు ఇదే నిన్ను కాపాడదానికి వచ్చారు, అది కూడా నేను పంపించాను, అయినా సరే నువ్వు కదలా. అదేవిధంగా హెలికాప్టర్ ద్వారా సహాయక బృందాన్ని పంపించాను, అప్పుడు కూడా నువ్వు కదలలేదు. నిన్ను నేను కాపాడతా నువ్వు నన్ను గుర్తించలేదు. మొదటగా రాహుల రూపంలో వచ్చి నిన్ను కాపాడదామని అతని మనసులో ఒక ఆలోచన తీసుకొచ్చాను, అయినా నువ్వు కదలలేదు. అదేవిధంగా ఏబీటీ యూత్ వారు ఇదే నిన్ను కాపాడదానికి వచ్చారు, అది కూడా నేను పంపించాను, అయినా సరే నువ్వు కదలా. అదేవిధంగా హెలికాప్టర్ ద్వారా సహాయక బృందాన్ని పంపించాను, అప్పుడు కూడా నువ్వు కదలలేదు. నిన్ను నేను కాపాడతాకి వీరందరూ నేను పంపించానని చెప్పేసి దేవుడు ఆ వ్యక్తితో చెప్తాడు. ఈ రోజున దేవుడు స్వయంగా వచ్చి మనం కాపాడాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మన ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే కాపాడుతారో వాడే మనకు దేవుడు. అదేవిధంగా మన కష్టాల్లో ఉన్నప్పుడు మన కష్టాల నుంచి ఎవరైతే మనం రక్షిస్తాడో వాడే మనకు దేవుడు. అటువంటి భావంతో ఈ రోజున క్రైస్తవ సమాజం అందరూ కూడా ముందుకెళ్ళాలి. అటువంటి ఆలోచనతో ముందుకెళ్తేనే నిజమైన క్రైస్తవుడుగా మనం అందరూ కూడా గుర్తింపబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు దైవజనులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్.